మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నా పేరు కృష్ణదేవిన మండెల. ఈరోజు మనం ఒక 4 సంవత్సరాలు ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్లో అనుభవం ఉన్న అర్జున్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటప్పుడు అలాగే డీలర్స్కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా డీలర్షిప్ తీసుకుంటున్నారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. సో అర్జున్ గారు, మీరు 4 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్లో అయితే ఉన్నారు. సో మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ డీలర్షిప్పే ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? సో మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ డీటెయిల్స్ మాకు చెప్పండి. పెట్రోల్ వెహికల్స్ వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని ఆరోగ్యవంతంగా ఉండాలంటే కనుక బ్యాటరీ బళ్ళు అయితే బాగుంటాయి, పెట్రోల్ వెహికల్స్ మీద జీరో మెయింటింగ్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి బ్యాటరీ బళ్ళు డీలర్షిప్ తీసుకుందామని ఒక ఆలోచనతో డీలర్షిప్ పసుకుండగా తొనవాళ్ళ బళ్ళు తీసుకున్నాం. మేము పెట్టుబడి పెట్టి షోరూమ్ పెట్టాం కానీ అంత రెస్పాన్స్ లేదు. కానీ ఏంటంటే అందరూ కూడా కొంచెం సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, ఇదేమో సబ్సిడీ లేదు, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే తీసుకుందాం అని కస్టమర్ నుంచి స్పందన వచ్చింది. అయితే మన గవర్నమెంట్ సబ్జెక్ట్ ఇవ్వలేదు, అటు ఢిల్లీ హైదరాబాద్ ఇచ్చారు, మన రాష్ట్రానికి రాలేదు. స్టార్టింగ్ ఇనీషియల్గా ఎంత పెట్టుబడి పెట్టారు? ఫస్ట్ కొండగా 6 లక్షలు పెట్టామండి. 6 లక్షలు పెట్టాం, ఏమి ఇప్పుడు కూడా లాభాలు ఏమి రాలేదు, అలాగే నడుపుతున్నాం ఇంకా. అలాగే మనకి ఒకనేవో పెట్టారు పాలకుల్లో, వాళ్ళు లాస్లో అయిపోయి 40 లక్షలు ఎంత లాస్ అయిపోయి వాళ్ళు తీసేశారు. మేము వాళ్ళకంతా ముందు పెట్టాం, కానీ ఏంటంటే మేము అలా నిలబడ్డాం. కానీ ఎప్పటికైనా మేము రూపాయి వస్తుంది అని చెప్పేసి మేము అలా నిలబెట్టుకుని మేము కొనసాగించున్నాం. ఇప్పుడు ఇప్పుడు మట్టికి పెట్టుబడి ఏమి రాలేదండి. ఎంచేదంటే నేను అడిగేది ఈ సేల్స్ పెరగాలన్నా కస్టమర్స్ పెరగాలన్నా గవర్నమెంట్ దీనికి సబ్సిడీ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత కంపెనీలు కూడా గవర్నమెంట్ ద్వారాగా స్టేషన్స్ పెట్టాలి. అదే మొన్నే చెప్పి ఇప్పుడు ఇజావడీలు రాదు అని చేత, ఇజావడీలు రావాలంటే మనకి ఛార్జింగ్ స్టేషన్ కంపల్సరీ పెట్టాలి, తర్వాత రెండోది గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు కనుక ఒకళ్ళు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే డీలర్షిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి పెట్టాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మినిమం? మినిమమ్ మనం పెట్టాలంటే కనుక ఒక 10 లక్షల రూపాయలు పెడితే ఒక 4-5 బెల్ట్తో వ్యాపారం చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ షాపు అడ్వాన్స్లు, షాపు అద్దె ఇవన్నీ మనం కట్టేటప్పటికి ఒక తక్కువ బళ్ళు వస్తాయి 10 లక్షలు పెట్టుకుంటే. ఎక్కువ బళ్ళు మనం షోరూమ్ కింద ఎక్కువ బళ్ళు పెడితే కనుక మనం ఒక 15 లక్షల దాకా పెట్టాలి. 15 లక్షలు పెట్టుకుంటే అది మనకు మాదిరిగా షోరూమ్ కనిపించదు. మీరు ఇప్పుడు 2016 నుంచి 2020 వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద డీలర్షిప్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని కంపెనీలు మారారు? స్టార్టింగ్ వచ్చి తున్నవాళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ ప్యూర్ ఈవీ దాకా తీసుకున్నారు, మధ్యలో మీరు ఏమేమి మోడల్స్ తీసుకున్నారు, ఏ సంవత్సరం నుంచి మొదలైంది? అదే ఫస్ట్లో మేము డీలర్షిప్ తున్నవాళ్ళు తీసుకున్నాం. తున్నవాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకో కంపెనీ లేదా ఇంకో కంపెనీ లేదా అని కస్టమర్ అడుగుతుంటే అప్పుడు మళ్ళీ హెడ్ మోటార్స్ తీసుకున్నాం, వేర్ మోటార్స్. అది తీసుకున్న తర్వాత కొంచెం రెస్పాన్స్ బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి వెస్టైల్ తీసుకున్నాం. వెస్టైల్ అది రైతులకి అది ఉపయోగపడుతుంది, 200 కేజీలు వేసుకెళ్ళచ్చు అని చెప్పేసి అది కూడా తీసుకున్నాం. అది కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. తర్వాత హైదరాబాద్ ఐఐటి వాళ్ళు చేసిన బండి 7G ఈప్లూడ్ 7G తీసుకున్నాం. ఇది కూడా ఇప్పుడు 4 రకాలు ఉంటే కస్టమర్కి బాగుంటుంది అని చెప్పేసి మేము ఆలోచన వచ్చి 4 రకాలు పెట్టామండి. సో నేను ఒకటి అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్పై మార్జిన్ చాలా తక్కువ వస్తుంది డీలర్స్ కానీ, బట్ తక్కువ మార్జిన్ వస్తే కానీ డీలర్స్ మార్కెట్లో ఎలా సర్వే అవుతారు, మీరు ఎలా సర్వే అవుతున్నారు? కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. కానీ ప్రజలకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అందేవాలన్న ఉద్దేశంతో లాభం రాకపోయినా సరే అలాగే ఇంకా ఉండి కొలిది ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కే వస్తాయని చెప్పేసి ఆలోచనతో వీటిని అలా లాభం రాకపోయినా సరే మేము రన్నింగ్ చేస్తున్నామండి. అంటే అందరూ మీరేనే కాదు చాలామంది డీలర్స్కి ఇలాగే చేస్తున్నారు. ఇలాగే ఉందండి, చాలామంది డీలర్స్కి డబ్బులు పెట్టుబడి పెట్టేసి అలాగే కూర్చున్నారు, కొంతమంది తీసేశారు, కొంతమంది మాత్రం అలాగే తీస్తున్నారు. సో మీరు డీలర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఎదురైన ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు నాకు చెప్తాను. సమస్యలు అంటే కంపెనీ నుంచి వర్కర్ వచ్చి డీలర్ తీసుకున్న తర్వాత డీలర్కి సపోర్ట్గా వర్కర్ ఉంటే మేము ఇచ్చిన కస్టమర్ గమ్మున ఏదైనా రిపేర్ వచ్చినా మోటార్ రిపేర్ వచ్చినా చేస్తానికి బాగుంటుంది.
ఆ కంపెనీ నుంచి వర్కర్ రాకుండా ఈ వర్క్ ఏదన్నా ఎవరన్నా మరి కస్టమర్ వచ్చి ఫలాంది రిపేర్ వచ్చిందంటే గమ్ముని చేయడానికి అవకాశం ఉంటుందని నేను కంపెనీ వారిని కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఇమీడియట్గా రెస్పాన్స్ లేదంటారా మీరు? రెస్పాన్స్ అంటే మేమే చేస్తున్నాము కంపెనీలో ఎస్ఫరించు, అదే కంపెనీలో చేసిన వర్కర్ ఒక షోరూమ్కి ఒక వర్కర్ లాగా ఉంటే కస్టమర్కి ఉపయోగపడుతుంది. సో మీరు అలాగే ఇప్పుడు వర్కర్ గురించి చెప్తున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ వెహికల్ కొనుక్కుని వెళ్ళిన తర్వాత ఆయనకు ఏదో మోటార్ గురించి లేకపోతే ఏదైనా స్పీడ్ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం ఉదాహరణకి, ఇప్పుడు మీరు ఎంత టైం తీసుకుంటారు సర్వీస్ చేయడానికి? పెట్రోల్ బండితో పోలిస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ బండికి ఎన్ని రోజులు సర్వీస్ అవుతుంది? మేమైతే మేమే ఈ 4 సంవత్సరాల్లో కొద్ది అవగాహన వచ్చి అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఇప్పుడు వెంటనే కస్టమర్ వచ్చిన వెంటనే మేమే దాన్ని చేసి ఇచ్చేస్తున్నామండి. అంటే రోజు ఆ రోజుకి ఆ రోజు చేసి ఇచ్చేస్తున్నాం. కానీ ఏంటంటే కంపెనీ నుంచి వస్తే కస్టమర్కి ఇంకా భరోసా ఉంటుంది కదా, భరోసా ఉండి అప్పుడు వెహికల్ అబ్బో సర్వీస్ బాగా చేస్తున్నారని ఒక ఆలోచన వచ్చి బండి కొనుక్కుంటానికి ముందుకు వస్తాడు కస్టమర్. అదే సర్వీస్ బేస్ చేయలేదనుకోండి బండి మీద ఇంట్రెస్ట్ ఉండదు కస్టమర్కి. బట్ మీరే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు? అవునండి, సర్వీస్ ఇచ్చినా కానీ మేమే తీసుకుంటున్నాం. ఇప్పుడు కస్టమర్కి మేమే చెప్తున్నాం ఏదైనా బాగా చేస్తారా ఇక్కడ స్పేర్ స్పాట్లు ఉన్నాయా లేదా అని అడిగితే అన్ని స్పేర్ స్పాట్లు మేమే ఉన్నాయండి, మేమే చేస్తాం ఇక్కడే చేస్తాం అని చెప్పి మేము వెనకాల వర్క్ షాప్ కూడా పెట్టాం. మీరు ఓ మాట స్పేర్ పార్ట్స్ అని చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ స్పేర్ పార్ట్స్ దొరకవు మార్కెట్లో. అవునండి, అది డీలర్ దగ్గరే ఉంటాయి. అవునండి అవును, మేము స్పేర్ స్పాట్లు పెట్టామండి ఆల్రెడీ, అన్నీ పెట్టాం, ఏం కావాలి అన్నీ పెట్టుకున్నాం. మేమే ఆయన తెచ్చిన వెంటనే బండి పైకి పెట్టేసి దానికి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటని అవన్నీ చేసి మేము మళ్ళీ కస్టమర్కి సాటిస్ఫై చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు ఒక వెహికల్ వారంటీ ఉంది, మీరు 2 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు, ఈ లోపు ఏదైనా కంట్రోల్లో ఏదో పోయింది మీరు మార్చిచ్చేసి డబ్బులు ఏమైనా తీసుకుంటారా? లేదండి, వారంటీ పీరియడ్లో ఏం తీసుకోండి, అంటే వర్క్ చేసినందుకు 100 రూపాయలు తీసుకున్నాం తప్ప దానికి మాత్రమే డబ్బులు తీసుకోండి, ఫ్రీగానే చేసిస్తాం. మీరు 4 సంవత్సరాల ఫీల్డ్లో చాలా రకాల కస్టమర్స్ అయితే మీ దగ్గరకు వచ్చుకొని ఉంటారు, బట్ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు? వాళ్ళు ఏ అంశాలను చూసుకుని ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటారు మాకు కొంచెం వివరంగా చెప్పండి. కస్టమర్ ఎప్పుడు కూడా రీసేల్స్ గురించి చూస్తున్నారు సార్. రీసేల్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్యాండ్ కొనుక్కుంటే రీసేల్స్ ఉండదు అన్న ఒక ఆలోచన వాళ్ళకి. అది మేమేం చెప్తామంటే దానికి ఇప్పుడు రీసేల్స్ అన్నది మీకు దీని పెట్టుబడి పడదు కదా, అమ్మవలసిన అవసరం లేదు బండి. మీరు 100 కిలోమీటర్లు తిరగాలంటే 10 రూపాయలు కరెంట్ కాలుతుంది. అయితే దీన్ని మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుని స్తోమత లేనోడు కూడా ఈ బండి వాడచ్చు అన్న ఆలోచన మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకి. కస్టమర్కి ఎప్పుడు కూడా మీరు 100 రూపాయలే పట్టుకుని పెట్రోల్ కొట్టించుకోక్కర్లేదు, అలాగే ప్లగ్ పెట్టుకుంటే ఆ బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఆయన ఎంతకాలం 100 కిలోమీటర్లు తిరగొచ్చు అని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా మీరు సేల్స్ అయిపోయిన తర్వాత కస్టమర్కి ఏదో ఎలక్ట్రిక్ వెహికల్స్లో సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే మెయింటెనెన్స్ ఉండదు, ఏ ప్రాబ్లమ్ ఉండదు, బట్ ఎక్కువగా కస్టమర్లకి ఎదురైన సమస్య ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత మీ దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ మీద కస్టమర్ వస్తున్నారు? అంటే ఇప్పుడు ఛార్జింగ్ గురించే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడి వస్తున్నారండి. అది ఛార్జింగ్ అంటే ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక బండికి 80 కిలోమీటర్లు ఇచ్చారు ఒక కంపెనీ వచ్చి 120 కిలోమీటర్లు ఇచ్చారు, అలాగే ఒక కంపెనీ 55 కిలోమీటర్లు ఇచ్చారు చిన్న బండికి. అలాగే వీళ్ళు ప్రాబ్లం ఎందుకు అంటున్నారంటే మేము పెట్రోల్ అయితే గమ్మున వెళ్ళి బంకు కొట్టించేసుకుంటాం, ఈ బండి అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు, ఎవరో ఇంట్లోనో అడిగి పెట్టుకోవాలి తప్ప దానికి మాకు కొంచెం ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకుంటానికి స్టేషన్స్ పెడితే దగ్గరలో పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామంది కస్టమర్స్ వస్తున్నారు. అంటే సరే మీరు చెప్పింది బాగా, బట్ నేను అడిగేది ఏంటంటే ఎలక్ట్రిక్ బండిలో ప్రాబ్లమ్స్ ఏం రాలేదు? రాలేదండి. ఏ కస్టమర్ కూడా ఇలా రాలేదండి. ఇచ్చేదంటే మేము ఒక మామూలు బండి అయితే 1 సంవత్సరం గ్యారంటీ బ్యాటరీకి మేమే ఇస్తాం, 1 సంవత్సరంలోగా బ్యాటరీ కనుక ఏమైనా అయినా మేమే మళ్ళీ కొత్త బ్యాటరీ వేసేస్తాం వాళ్ళకి.
ఎన్ని బ్యాటరీలు పోతే అన్ని బ్యాటరీలు కొత్త వేసి ఇచ్చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేదు. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం కావాలి. అది గవర్నమెంట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం చేపెట్టాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే 4 కంపెనీలు అయితే మీరు చేస్తున్న డీలర్ కింద, ఒకవేళ కొత్తగా ఎవరైనా ఒకళ్ళు మిమ్మల్ని చూసే లేకపోతే వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్ పెడదామని ఒక ఆలోచన వచ్చి పెడదాం అనుకుంటున్నారు, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి ఏ కంపెనీ బెస్ట్, ఏ కంపెనీ డీలర్ పెడదామని, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఈ కంపెనీ డీలర్షిప్ తీసుకుంటే బాగుంటుందని, ఏ కంపెనీ అది? అది వచ్చేసి మన పెట్టుబడి బంటూ ఉంటుంది సార్. పెట్టుబడి హెవీగా పెట్టుకోవాలని అనుకుంటే కనుక కంపెనీ ముందు మనకి ఇన్ని బళ్ళు తీసుకోవాలి, ఇన్ని బళ్ళు అయితే మీకు డీలర్షిప్ ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క కంపెనీ ఆఫర్ చేస్తుంది, ఒక కంపెనీ తక్కువ బడ్జెట్తోనే ఆఫర్ చేస్తుంది. అలాగా డీలర్ బలాన్ని బట్టి 4 కంపెనీలు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీ తీసుకోవచ్చు. అంటే ఫలానా కంపెనీ అని మనం చెప్పలేము, కానీ కంపెనీ ఒకటి వచ్చి ఒక్కొక్క కంపెనీ ఇన్ని బళ్ళు తీసుకుంటేనే ఇస్తాం మీకు, ఇన్ని బళ్ళు తీసుకుపోతే మేము ఇవ్వలేము డీలర్షిప్ అని అంటారు. కానీ డీలర్ ఓపెన్ బట్టి అతను తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు పాలకొల్లులో ఇప్పుడు ప్యూరివి డీలర్షిప్ తీసుకున్నారు, అంటే పాలకొల్లు వేరే మీకు ఎవరైనా ఇంకెవరండి వేరే వాళ్ళకి ఎవరండి మా దగ్గర ఇస్తారండి. మాకు ఎన్ని కాలతో అన్నీ ఇంచదండి, మా ఓపెన్ బట్టి ఇస్తారు, అంటే ఇక్కడ సేల్స్ని బట్టి. ఇప్పుడు నాకు పర్సనల్గా డౌట్ చిన్నగా, ఇప్పుడు ఎక్కువగా ఇండియాలో బిగ్గెస్ట్ వెహికల్ సేల్స్ ఏమంటే హీరో ఎలక్ట్రిక్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు ఇండియాలో నెంబర్ 1 ఎలక్ట్రిక్ ఎక్కువ సేల్స్ లేకపోతే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అలాగే ఆంపైర్ వెహికల్స్. మరి ఈ రెండు కంపెనీలు ఎందుకు తీసుకోలేదంటే కెపాసిటీ ఉండాలి కదండి మాకు, అంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎక్కువ పెట్టాలి. ఇన్ని నెంబర్స్ ఉంటాయి, అన్ని వెహికల్స్ తీసుకోవాలి మనం. ఓకే, అన్ని వెహికల్ తీసుకొని కెపాసిటీ ఉండాలి కదా మా దగ్గర, అంతంత ఉండవు మా దగ్గర. అందుచేత మేము ఈ చిన్న చిన్న కంపెనీలు మేము ప్రొవైడ్ చేసి ఇంకా ఎదరికి వెళ్ళాలి. ఇంకా అంత ఫ్లోటింగ్ లేదు కదండి, అంత ఫ్లోటింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఎలాగే తప్పదు, అంత ఫ్లోటింగ్ ఉన్నప్పుడు 10 కంపెనీ తెచ్చుకుంటాం. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ మోడల్స్ వస్తున్నాయి, అంటే 25 అంటే వాళ్ళు బండి కొంటారు, లైసెన్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉండదు, హెల్మెట్ అవసరం లేదు. సో బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ వెహికల్ కంపల్సరీ 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ మించి వెళ్ళకూడదు, అలాగే మోటార్ 250 వాట్స్ మోటార్ మించి ఉండకూడదు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాక్సిమం వెహికల్స్లో స్పీడ్ అనేది 25 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది, బట్ వాళ్ళు అలాగే వాడుతున్నారు. అంటే ఇది కస్టమర్ అడిగారని డీలర్ ఏమైనా అన్లాక్ చేసి ఇస్తున్నారా, లేకపోతే డీలరే డైరెక్ట్గా సేల్స్ కోసం ఏమైనా అన్లాక్ చేస్తున్నారా? లేదు సార్, ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చి స్పీడే మెయింటైన్ చేస్తాను, కానీ డీలర్ వల్ల ఏమవ్వదు. ఏం చేద్దంటే డీలర్ శుభ్రంగా బండి తుడిచి కస్టమర్కి చెప్పి రేటుకి అమ్ముకుంటాడు అంతే, స్పీడ్ పెంచుతాం స్పీడ్ తగ్గిందాం డీలర్కి సంబంధం లేదు. అది కంపెనీ వాళ్ళు ఒకడు ఇది ఉంది, ఏది 7G ఉంది, ఈ 7G నెంబర్ ఉన్నది 120 కిలోమీటర్లు ఇచ్చాడు, ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే 120 కిలోమీటర్లు ఇచ్చాడు, అది స్పీడ్ వచ్చేసి 65 కిలోమీటర్లు ఇచ్చాడు. ఇంకేదంటే నెంబర్ వస్తుంది దానికి, హెల్మెట్ ఇస్తారు, సీట్ కవర్ వస్తుంది, తర్వాత రెయిన్ కవర్ వస్తుంది, ఇవన్నీ కలిపి వాళ్ళు ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. ఆ దాన్ని కస్టమర్కి చెప్తాం మేము, అంతే తప్ప ఈ డీలర్ ఇవన్నీ సీట్ కవరు డీలర్ ఇవన్నీ ఇవ్వడం డీలర్ కంపెనీ స్పీడ్ అది కంట్రోల్ మా వల్ల అవ్వదండి, డీలర్ వల్ల అవ్వదు, కంపెనీ ఇచ్చిందే మేము కస్టమర్కి చెప్తాం. చివరిగా ఇప్పుడు మీరు ఒక డీలర్ అయి ఉండి మీకు కంపెనీకి కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, మీరు అలాంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా, వాటిని కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇప్పుడు కంపెనీకి మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వాలంటే, మీరు ఇప్పుడు ఈ 4 కంపెనీలకు కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ కానీ ఫలానా ఇస్తే బాగుంటుంది అంటే ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు? మాకు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కంపెనీ వారు వచ్చి మీటింగ్లు పెడతా ఉంటారు సార్. మీటింగ్లు పెడతామంటే కస్టమర్స్ కొన్ని చెప్తూ ఉంటారు, ఏమంటే ఈ బ్రేక్ సరిగ్గా పడతలేదు, ఇది మార్పించాలి, తర్వాత పుస్తకాలు కొన్ని బళ్ళకి లేవు, ఈ బళ్ళకి పుస్తకాలు ఇచ్చారు, ఆ బళ్ళకి పుస్తకాలు లేవు, నేను పుస్తకాలు లేకుండా మరి ఇద్దరు భార్య భర్త వెళ్ళాలంటే పుస్తకం వెనకాల భార్య ఎక్కించుకోవాలి కదా, ఉండాలి కదా, అది లేదు. అది మేము చెప్పిన తర్వాత దాన్ని ప్రొవైడ్ చేశారు చాలామంది. అలాగే కొన్ని కొన్ని తర్వాత గాడ్స్ వెనకాల ఈ చుట్టూరు గాడ్స్, ఆ గాడ్స్ కొన్ని బళ్ళకి ఇవ్వలేదు. తర్వాత గాడ్స్ కావాలంటే తర్వాత గాడ్స్ కూడా కొన్ని కొన్ని చేశారు. కస్టమర్ వచ్చి చెప్పినప్పుడు మేము రాసుకుంటాం ఇక్కడ, ఆ రాసుకున్నవన్నీ కూడా మేము అక్కడ చెప్తూ ఉంటాం, ఇలా చేయండి మార్పులు చేయండి అని. అప్పుడు మార్పులు చేస్తారు, బాగుంటాయి బళ్ళు, ఉండి గల్లి బాగుంటాయి. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే తయారు చేశారని ఒక బండి ఫస్ట్లో
ఆ బండి కొంచెం తేడాలు ఉంటాయి, రెండోసారి కూడా బండి బాగా చేస్తారు. అంటే ఉండి కొలిది నా ఉద్దేశం ప్రకారంగా ఈ బళ్ళే ఇంప్రూవ్ అవుతాయని నా ఆలోచన. ఇంకేదంటే ఎలక్ట్రికల్ బళ్ళు మరి ఆరోగ్యాలు కాపాడితే సౌండ్ పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ రాదు, ఇవన్నిటికి కూడా మరి ఉపకారం. జీరో మెయింటింగ్, కస్టమర్కి కూడా డబ్బులు అవ్వవు. 10 రూపాయలతో 100 కిలోమీటర్లు 10 రూపాయలతో 100 కిలోమీటర్లు నడుతుందండి, మరి కస్టమర్కి ఎంతసేపు? అదే ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది పెట్రోల్. పెట్రోల్ 100 రూపాయలు అంటే మీకు మరి అది కూడా 80-60 వస్తుంది. ఒక లీటర్ ఆయిల్ కొట్టించుకుంటే ఒక 60-60 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వస్తుంది. మరి ఇది 10 రూపాయలకి 100 కిలోమీటర్లు నడుతుంది కదా. ఇదే మీరు ఇప్పుడు అందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి, దీని గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరు మరి ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటే వాళ్ళకి శుభ్రమే, ప్రపంచాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఇదండి అర్జున్ గారు 4 సంవత్సరాలు ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్లో ఉన్నారు, డీలర్షిప్ కింద. ఆయనకైతే నిజంగా లాస్ అని చెప్తున్నారు, బట్ ఏంటంటే ఆ డబ్బులు రాకపోయినా కూడా పర్యావరణాన్ని కాపాడడం కోసం, ప్రజలకి ఎంతో కొంత సహాయపడడం, అంటే ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్ అయితే వదలలేదని అయితే చెప్తున్నారు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. Electric Vehicles .in motto is keeping the earth a safer place to live for the next generations. If you want to join our movement, you can support simply subscribing to our channel or sharing our videos or commenting on videos. Thanks for watching.